హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హాయ్ హలో మళ్ళీ ఫస్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా హ్యాపీ స్వాతంత్ర దినోత్సవం అండి. ఛీ కాదా, మళ్ళీ ఫస్ట్ నుంచి హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారన్నా నేనైతే చాలా బాగున్నానమాట. మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు ఏం వీడియో చేస్తున్నాను. ఛాలెంజింగ్ వీడియోలో కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానమాట. మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి, కాదు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ వీడియో ఏంటి అంటే ఛాలెంజింగ్ వీడియో అనమాట. సౌందర్య సిస్టర్ ఇచ్చారు, ఏం చెప్పారు, అరటిపళ్ళు తినమన్నారు, గ్రీన్ చిల్లీస్ తినమన్నారు, అలాగే థమ్స్అప్ తాగమన్నారు అనమాట. సో ఇవన్నీ కలిసి కడుపులో ఏమన్నా గడిబిడి చేస్తాయని చి బాగలే వద్దులే. హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. తీస్తున్నావా టోనమ్మా, సరిగ్గా వస్తుందా వీడియో, వస్తుందా చూపించు నాకు. ఈ వీడియో వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్తో రాయాలన్నమాట, ఛాలెంజింగ్ వీడియో చూద్దాం ఎట్లా రాస్తాం అనేది. రాస్తున్నాను, బాగానే కనిపిస్తుంది. అసలు ఏమైనా ఏం తీస్తున్నావు, అసలు ఏమైనా కనిపిస్తుందా? వ్యవస్థాపేతర ఏమి ఎప్పుడుందో కదా చూసి రాస్తున్నా, బాగాలేదా? పిల్లలు చూస్తే కొడతారేం కదా, మిస్ హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే అట్లా రాస్తున్నారు ఏంటని. వద్దులే బాగా తీసేసేది ఫ్రెండ్స్. ఇది ఏంటి, సీనరీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదంతా సీనరీ కదండి, మా డాబా పైన అనమాట. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ చూసారా, వాటర్ వచ్చేసి వర్షం వచ్చేసి చాలా వాటర్ అయితే నిలిచిపోయినాయి కదా. సో అయినా సరే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, నా ఫేవరెట్ ప్లేస్ చూసారా, అదిగోండి. అక్కడ మాత్రం ఎప్పుడు తడవదన్నమాట. సో నేను అక్కడే కూర్చొని ఆఫ్టర్నూన్ టైం లైవ్ చేసుకుంటాను. మంచి ప్లేస్, చక్క తాటి చట్నీలో ఉంటుందన్నమాట. వస్తుందా? నీ దగ్గర పెట్టుకో, ఇలా నీ దగ్గర పెట్టుకో. అది హాయ్ హలో అడుగుదాము, చూడద్దు వ్యవహారానికి ముందు. సరే సరే కదా, ఆగండి మళ్ళీ అడుగుతున్నాగండి. వాళ్ళు రావు కానీ, ఒక సామెత ఉంది, వాళ్ళు రావు కానీ ట్రై చేయండి. నేను 5 నెంబర్స్ కౌంట్ చేస్తాను ఫ్రెండ్స్. 1. అమెరికా వెళ్తాడంటే కాదు. 2. మీరు కూడా గెస్ చేయండి. అవుతాడా? కాదు. మీరు కూడా గెస్ చేయండి. ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటారు. అయ్యో, ఆన్సర్ మీరు చెప్పేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రావపైన అనమాట, ఇందా చూపించాను కదా. సో ఇదిగోండి, వర్షం వచ్చేసి మొత్తం వాటర్ నిలిచిపోయినాయి. కానీ నేనైతే ఇదిగోండి ఇక్కడ ప్లేస్లో లైవ్ చేస్తానమాట ఎవ్రీ డే 1:00కి.
ఇదిగోండి తాటి చెట్టు కింద ఇక్కడ పొడిగా ఉంది చూసారా. ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఇక్కడ ఏమో ఉందన్నమాట, చాలా పొడిగా ఉంటుంది. సో వర్షం వస్తే ఆ వర్షం సౌండ్ వింటూ నేను మీతో 1 o'clock లైవ్ చేస్తాను. ఎండ వస్తే కనుక చక్కగా చల్లగా నీడగా ఉంటుందన్నమాట, తాటి చెట్టు నీడ బాగుంటుంది. సో నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ మీతో లైవ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను ఎన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు అక్కడ తప్ప ఇంకెక్కడ సిగ్నల్ ఉండదన్నమాట కింద చేయడానికి. సో డాబాపై కంపల్సరీగా వెళ్ళాలి. సో ఇన్ని బాధపడి నేను లైవ్ కానీ వీడియో కానీ చేస్తానమాట పిల్లలతో చేసుకుంటూ. సో ఇట్లా నేను వైటీ చేయడం యూట్యూబ్ వీడియోస్ కానీ లైవ్ కానీ చేయడానికి ఇన్ని బాధపడుతున్నాను అనేది చూపించడం కోసం నేను మీకు వీడియో చేశాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.